హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ, ఈవినింగ్ స్నాక్ ఐటము, అలాగే టీ టైంలో మనం తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది కరివేపాకు, అలాగే ఆనియన్తో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కరివేపాకుని ఫ్రెష్గా ఉన్నది తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 4-5 రెమ్మలు పక్కన పెట్టుకోండి. మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. అల్లం చిన్న ముక్క తీసుకోండి. కారం 1 స్పూను. బియ్యపిండి అండి, ఇది బియ్యపిండి 1/2 కప్పు. 1 కప్పు శనగపిండి. సాల్ట్ 1/2 స్పూను. బేకింగ్ సోడా 1/2 స్పూను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా మనం ఒక చిన్న రోల్లో లేదా చిన్న మిక్సీలో మనం చిన్న అల్లం ముక్కని కొద్దిగా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. దంచిన తర్వాత ఒక బేసన్లో ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో శనగపిండి, అలాగే బియ్యపిండి, దీంట్లోనే తగినంత ఉప్పు, తగినంత 1/2 స్పూను బేకింగ్ సోడా, అలాగే కారం సరిపడంత తీసుకోండి. దీంట్లో దంచిన అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, అల్లాన్ని కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. అలాగే డైజెషన్కి కూడా బాగా పనిచేస్తుంది. కావాలంటే దీంట్లో కొద్దిగా వాము కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బజ్జీ పిండిలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. చేతితో కూడా కలుపుకోవచ్చు అండి, స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా బాగా కలపండి. 1-10 నిమిషాల పాటు ఇలా కలిపితే మనకి ఉండలు లేకుండా రెడీ అవుతుంది. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఈ రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని బజ్జీలాగా వేసుకోవాలి. ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఈ బజ్జీలను వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి అడుగంటుతాయి. బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే వీటిని గంటతోని కలుపుకోవాలి, లేదంటే విడిపోతాయి. మీకు కావాల్సినన్ని ఆనియన్స్ తీసుకొని కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇంకా మనకి ఇవి కొద్దిగా అంటుకొని ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి కొద్దిగా వేడెక్కితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి ఇవి తీయడానికి ఈజీగా రెడీ అవుతాయి. ఇప్పుడు ఇవి సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. చూసారు కదా, ఇవి మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఈ కరివేపాకు బజ్జీలాగా వేసుకుందాము. రెమ్మలతో కూడా వేసుకోవచ్చు అండి, కావాలంటే అవి కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు చిన్న చిన్న మనకి కొద్దిగా దగ్గరికి తినడానికి బాగుంటాయి కాబట్టి చిన్న చిన్నవిగా బజ్జీలు వేస్తున్నాను. చూసారు కదా, ఈ కరివేపాకు రెమ్మలతోనే ఈ పిండి పట్టుకుని ఉంటుంది. దీంట్లో మీకు కావాల్సినన్ని సైజులో వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేస్తే హెల్త్కి కూడా చాలా మంచిదండి కరివేపాకు. ఇప్పుడు ఇది పడేయడానికి కూడా ఉండదు, డైరెక్ట్ తినేయచ్చు ఈ కరివేపాకుని. మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత సపరేటు పక్కన తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే త్వరగా మాడతాయి. సోడా వేసాం కాబట్టి త్వరగా వేగిపోతాయి ఇవి. ఇవి కూడా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెమ్మలతో కూడా ఈ విధంగా ముంచి బజ్జీలాగా పొడవుగా వేసుకోవచ్చు. ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ కరివేపాకు రెమ్మలతోని కూడా డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు బజ్జీలాగా. కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇది మనకి టీ ఈవినింగ్ 4 o'clock కానీ తినడానికి సడన్గా ఏం లేకపోతే, కరివేపాకు రెడీగా ఉంటే, ఆనియన్స్ రెడీగా ఉంటే మనం ఈ విధంగా పకోడీలాగా లేదంటే బజ్జీలాగా వేసుకొని టీ తాగుతూ తింటే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎంతో సింపుల్ ఐటమ్ అండి, త్వరగా రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.